వెంకటరెడ్డి గారు ఒక స్ట్రైట్ ప్రశ్న అంటే ఈ మనం ఈ రోజు ఎంచుకున్న సబ్జెక్ట్ కి నుంచి కొంచెం డీవియేషన్ ఉన్నదే గానీ బట్ సందర్భానికి మాట్లాడాల్సింది సెల్ఫ్ గోల్స్ ఎందుకు ఇటీవల కాలంలో ఎక్కువ వేసుకున్నది వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇప్పుడు నారాయణ అరెస్ట్ విషయంలో అంత తొందరపడి కన్నుపోయేంత కాటుకు ఎందుకు పెట్టుకున్నట్టు నారాయణ విషయంలో అరెస్ట్ చేయడం అనేది 100% కరెక్ట్ విషయం ఏ రకం కరెక్ట్ ఆయన ఏమన్నా పారిపోయే వ్యక్తి నాకు అర్థం కాదు మీరు ఆయన ఇంట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది పెట్టుకుని ఉంటే తప్పే ఉందండి అంటే వాళ్ళ ఫోన్లు ఎప్పుడు ఆన్ లో ఉండాలి ఆఫ్ లో ఉండాలి మీరే చెప్తారు మీరు 27వ తారీఖు తెలుగు ఎగ్జామ్ జరిగితే 29వ తారీఖు వాళ్ళకి సంబంధించి ఎవరైతే అది వాట్సాప్ లో పంపించారో ఇక్కడ లీకేజ్ అనేది ముందు లీక్ అయింది కాదు ఎగ్జామ్ 9:30 బిగిన్ అయితే 9:35 నిమిషాల నుంచి 10 గంటల లోపు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ కి వాట్సాప్ వెళ్ళింది దాంట్లో చిత్తూరు టాకీస్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ అది మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు ఒక మీడియా ప్రతినిధి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చారు ఏంటిది పేపర్ ఎగ్జామ్ జరుగుతుంది పేపర్ ఈ వాట్సాప్ గ్రూప్లోకి ఎలా వచ్చింది అనే దాని మీద జరిగినటువంటి దాంట్లో దా పూర్తి ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఎవరెవరు వాట్సాప్ చాటింగ్లు వచ్చింది దాన్ని ఎవరు దాని తెర వెనకాల ఉన్నారు అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆధారాలతోనే నారాయణ గారు అరెస్ట్ చేయడం జరిగింది అంత తప్ప మేము ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేం ఇంక బెయిల్ వచ్చిందంటే నేను దాని గురించి డెప్త్లోకి వెళ్ళను ఎందుకంటే అది సబ్జెక్ట్ మ్యాదర్ ఛానల్కి మీకు నాకు అందరికీ ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళదు గురించి కాదు కానీ నేను అనేది ఏంటంటే అంత అవసరం ఉంది సెల్ఫ్ గోల్స్ ఆయన ఎక్కడికి పోతాడు అంత ఆ రోజు వాళ్ళు ఏదో కుమారుడు ఏదో కార్యక్రమం ఉంది ఎక్కడికి పారిపోతాడు పని చేద్దాం సార్ ఎందుకంటే నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారికి కొంతమంది ప్రతిపక్షాలు కొన్ని మీడియా సంస్థలతో ఈ విధంగా కోరుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా మీరు అరెస్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేయండి అలా ఫోన్ చేసి సార్ మీరు ఇంట్లోనే ఉన్నారా ఇప్పుడు రావచ్చా సాయంత్రం రమ్మంటారా లేకపోతే తెల్లారు రమ్మంటారా పోలీసులు ఎలా పనిచేయాలి అడిగి అలా చేస్తే కొంతమంది సాటిస్ఫై అయ్యేటట్టు ఉన్నారు ఈసారి అలా ట్రై చేయండి రాతేయండి సార్ ఎవరిని అరెస్ట్ చేయాలో సిఆర్పిసి 41 కింద ఇవ్వాలా 50 కింద ఇవ్వాలా అనేది కూడా మనమే డిసైడ్ చేస్తే లేదండి నారాయణ సమాజంలో చాలా గౌరవం ఉన్న వ్యక్తి అని కొంతమంది ఫీల్ అయిపోయి ఆయన ఏంటంటే వాళ్ళ భార్యతో ఎక్కడో కారులో వెళ్తుంటే ఐక్యా దగ్గర ఆపి అరెస్ట్ చేస్తారా ఆయన ఐక్యా దగ్గర షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళినాక ఆ షాపింగ్ వస్తువులన్నీ ఇంట్లో పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలి కానీ ఇదే మితండవాదం సార్ ఇట్లా చెప్తారు మీరు మనం పోలీసులు ఎలా అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలని కూడా మనమే డిసైడ్ చేస్తాం అంటే నేను అనేది ఎంచదగిన నేరాలు మీరు మోపిన అభియోగాలు చాలా ఉండగా నారాయణ మీద మీరు ఒక ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో పొడిగిస్తా ఉంటారు దాని మీద మీరు విచారణలు చేయొద్దంటారు గ్యాగ్ ఆర్డర్లు ఇంకెక్కేదో ఆర్డర్ ఆర్డర్లు ఉంటాయి దాంట్లో నేను వెళ్ళదలుచుకోవాలి ఇది ఫ్రెష్ గా జరిగినటువంటి ఇది 2 ఏళ్ళు ఎగ్జామ్స్ లేవు ఈ 3వ సంవత్సరం ఇప్పుడు జరిగిపోయారు అంటే ఇది అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఇక్కడ ఏంటంటే నాకు దీంట్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న కాబట్టి ఐడియా ఉంటుంది జేఈఈ అంటే ఎంపీసీకి సంబంధించి ఐఐటి జేఈఈకి ముందు నుంచే 10th క్లాస్ కంటే ముందు నుంచే దరఫీదు ఇస్తూ ఉంటారు వీళ్ళు అదే మీరు మెడికల్ స్ట్రీమ్కి సంబంధించి నీట్కి ఇస్తూ ఉంటారు దీంట్లో వీళ్ళు లాంగ్వేజెస్కి ప్రయారిటీ ఇవ్వరు లాంగ్ రన్లో లాంగ్వేజెస్ ఉండవు కాబట్టి అంత ఈ జేఈఈకి సంబంధించో లేదంటే నీట్కి సంబంధించి అంత ఏదైతే దీంట్లోనే మ్యాథమెటిక్స్ దాంట్లోనే సైన్స్కి సంబంధించి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు దీంట్లో వాటి మీద ఎక్కువ ఫోకస్ చెప్తారు కాబట్టి తెలుగు హిందీ లాంటి వాటిలో మాస్ కాపింగ్ పాల్పడతారు ఏదైతే మార్కుల కోసం ఇది లీకేజ్ అంటే ఏంటంటే ముందే మనకు ఒక అరగంట ముందో పావు గంట ముందో లీక్ అయితే దాని లీకేజ్ అంటాం అది ఎవరెవరికి వెళ్ళింది ఎంతమందికి వెళ్ళింది ఇదేంటంటే తెలివిగా ఒక ఫ్యాకల్టీలు కొంతమంది పెట్టుకొని వాట్సాప్లో ముందు ఆ ప్రశ్నాపత్రాన్ని వాళ్ళకి పంపి ఇదిగో ఈ ప్రశ్నాపత్రానికి ఆన్సర్లు ప్రిపేర్ చేయండి అక్కడ ఆ రూమ్లో ఈ పిల్లలకి ఇవన్నీ చీటీలు ఇవ్వండి అని చెప్పి ఆ చీటీలు అందజేసి దగ్గరుండి రాయించేటటువంటి కార్యక్రమం ర్యాంకులు తెచ్చుకునేటటువంటి కార్యక్రమం అసలు పాస్ గానాలు ఉండేవంటే కొన్ని చీటీలు అందించి పాస్ చేయించేటటువంటి కార్యక్రమం ఇట్లాంటి దందా ఈరోజు బయటపడితే రాజకీయ పార్టీలు దీని మీద ఎంక్వైరీ చేయండి పూర్తి స్థాయి జరగాలని చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు నొక్కల్లో అయ్యో ఆయన ఏంది అట్ట అరెస్ట్ చేస్తారా బెంజ్ కార్లో తీసుకెళ్లారు కదా సార్ ఏం బండి మీద తీసుకెళ్లలేదుగా బెంజ్ ఆయన బెంజ్ కార్లో తీసుకెళ్లారుగా ఇంకంతకంటే చేస్తారు గౌరవం అవన్నీ మనం మర్చిపోయి మాట్లాడితే ఎట్లా ఆయన అట్ట అరెస్ట్ చేశారు ఇది తప్పు ఈయన ఎట్ట అరెస్ట్ చేశారు తప్పు ఇదేం తప్పండి పోలీసులు ఎట్ట అరెస్ట్ చేయాలో కూడా మనమే డిసైడ్ చేస్తావా ఎవరిని కొట్టుకుంటా తీసుకెళ్తే తప్పు అది మన నేరం కొట్టుకుంటా నేరం కాదు కదా అంటే అది కూడా చేశారు కదా రఘురామకృష్ణరాజు విషయంలో మీరు ఆధారాలు ఉన్నాయా ఆయన ఏదో చెప్పిన దాన్ని మీరు ఎట్లా నమ్ముతారు ఆయన ఒక ఎంపీ అండి ఎంపీ చెప్పింది నమ్మకుండా ఎలా ఉంటారు ఆయన చెప్పే మాటలు రోజు నమ్మితే మనకు మైండ్ పోయింది ప్రతిరోజు అబద్ధాలు కదా పొద్దున్నే కూర్చోండి ఢిల్లీలో ఆయన మనం ఎట్లా నమ్ముతాం డిఎస్ రెడ్డి గారు ఎలా చూస్తారు ఇప్పుడు నారాయణ అరెస్ట్ ఎపిసోడ్ మీరు ఎట్లా చూస్తున్నారు బేసిక్గా అంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళకి కాగ్నిజిబుల్ అఫెన్స్ అని తెలిసినప్పుడు డెఫినెట్లీ దే విల్ గో యాజ్ పర్ లా దాంట్లో మనం చెప్పాల్సింది మనం అడ్వైజ్ చేయాల్సింది ఏమి ఉండదు
బెయిలబుల్ అయితే బెయిల్ ఇస్తారు, నాన్ బెయిలబుల్ అయితే ఆయన్ను అందులో కూర్చోబెడతారు. కాబట్టి బేసిక్గా అది ఒక ప్రక్రియ సార్. అది యాక్చువల్గా అంటే నేరం జరిగిందని ప్రాథమికంగా ప్రైమా ఫ్యాసి వాళ్ళకి ఎవిడెన్స్ క్లియర్గా ఉన్నప్పుడు దే విల్ సెట్ ది ప్రాసెస్ ఆఫ్ ఈ ఎంక్వైరీ జస్టిస్ సిస్టమ్ ఇదంతా ముందుకు వస్తుంది అనమాట. సో కాబట్టి అది అట్లా పెడదాం. అట్లా దాని గురించి మనం మనం దాని మీద వ్యాఖ్యానించేదంటే అంటే బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను దీని గురించి అథారిటేటివ్గా చెప్పగలనండి. యాక్చువల్గా నేను గురుకుల సంస్థ గురుకుల విద్యార్థిని నేను నేను ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్, అలాగే సిల్వర్ జూబ్లీ కాలేజ్ స్టూడెంట్ కూడా. అంటే మేము చదువుకున్న రోజులలో ఇలాంటివి నారాయణ చేతన అలాంటివి లేవండి. స్టేట్ లెవెల్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ పెట్టి చక్కగా ఇచ్చి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మా సంస్థ చాలా చక్కగా చేస్తుంది, స్టేట్ వైడ్ ర్యాంకులు తీసుకొస్తుంది, అంత చక్కగా ఉంది. అయితే ఎప్పుడైతే ఈ గురుకుల సంస్థలు తీసుకొస్తున్నటువంటి ఫలితాలను చూసిన తర్వాత దీన్ని ప్రైవేటైజ్ చేసి అందులో ఒక ప్రాఫిట్ మోటివ్తో నడపచ్చని మీ గుంటూరుకు చెందిన ధన్ అని ఒక ఆయన ఉండేవాడు చూడండి, సివిఎన్ ధన్ గారు, ధన్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ట్విట్టర్లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఈ చైతన్యాలు ఇలాంటివి నారాయణలు ఇలాంటివి వచ్చాయి. వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం 1990 కట్ ఆఫ్గా పెట్టుకొని గత 30 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ ప్లస్ టూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలు మాత్రం చైతన్య నారాయణ ప్రభావం చాలా ఇది అధికంగా ఉందండి. వాళ్ళు బేసిక్గా వాటిని ఓన్లీ ఈ ఇంజనీరింగ్ స్ట్రీము లేకపోతే సైన్స్ స్ట్రీమ్లోకే జనాలు మళ్ళించేసి ఈ హ్యుమానిటీస్ కానీ లేకపోతే ఇలాంటి వాటిల్లోకి విద్యార్థులకు ఆసక్తి ఉన్నా సరే వాళ్ళని అక్కడికి పోనీయకుండా ఒక ద్రోహమే చేశారు. ముఖ్యంగా హ్యుమానిటీస్కి అయితే ఈ రెండు విద్యా సంస్థలు చక్కగా ద్రోహమే చేశారు. అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా మనం వింటున్నది ఏంటంటే ప్రాక్టికల్స్ విషయంలో, సైన్స్ ప్రాక్టికల్ విషయంలో కొన్ని ఏవైతే మార్కులు వాళ్ళ దగ్గర ఉంటాయో అక్కడ 100% వాళ్ళ విద్యార్థులకు వేసేవాళ్ళు అనమాట. అది ఒకటి. అది అది దట్ ఈస్ నా అంటే వాళ్ళ విద్యార్థులు అంత చక్కగా చేస్తారా, దే డిజర్వ్ 100% అని వీ కెనాట్ జడ్జ్. బట్ విద్యార్థులకు ఈ ప్రాక్టికల్స్లో 100% మార్కులు ఇచ్చేసి వాళ్ళ ఓవరాల్ పర్సంటేజ్ని బూస్టప్ చేసి 100% ఫస్ట్ క్లాసెస్ అని చెప్పుకునే వీలుగా ప్రకటనలు ఇచ్చుకుంటుంది. ఆ విధంగా ఆకర్షణీయంగా చేసుకుంటూ వచ్చారు. అయితే బేసిక్ గతంలో మనం చూసామండి, క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి, కలకత్తాకి వెళ్ళేసి అక్కడ ప్రింటింగ్ ప్రెస్ వాడిని వాళ్ళు అరెస్ట్ చేసి ఇవన్నీ మనం చూసాం గతంలో. లాస్ట్ 15-16 ఇయర్స్ బ్యాక్ జరిగిన కష్టపడాల్సి వచ్చేది, ఇప్పుడు అది రెడీమేడ్. ఇప్పుడు రెడీమేడ్గా ఇప్పుడు మా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఈజీగా అయిపోయింది కాబట్టి జరుగుతుంది. అయితే ఒకటి మనకు ప్రధానంగా ఉన్నటువంటి ట్యూటోరియల్ కాలేజ్ అంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదో నారాయణ కానివ్వండి, చైతన్య కానివ్వండి, మిగతా గాయత్రి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వేలాది మంది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఓన్లీ దేర్ ఇన్ దీస్ స్కూల్స్. అలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు కూడా వాటి మీద నిఘా పెట్టాలి. ఎందుకంటే ది యూత్ ఈజ్ ది అసెట్ ఆఫ్ ది సొసైటీ, అసెట్ ఆఫ్ ది గవర్నమెంట్. వీళ్ళని ఒక ప్రైవేటు వాళ్ళు నిర్వీర్యం ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసి కేవలం మార్కులు సంపాదించేటటువంటి. సరే, ఈరోజు అలాంటి మెజర్ ఒకటి ఇనిషియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనుకుందాం. రేపు పొద్దున ఏమన్నా ఈ తెగబట్టడానికి ఎక్కడో అయితే ఒకటండి, మనం నేనైతే ఆహ్వానిస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు నేను ఆహ్వానిస్తాను. అయితే అది సెలెక్టివ్గా ఉండకూడదు, సెలెక్టివ్గా ఉండకూడదు. ఇప్పుడు నారాయణ ఆయనకి రాజకీయ నేపథ్యము తర్వాత ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అలాంటి వారిని ఇందులో వేసినప్పుడు ఏమైనా డెఫినెట్గా రాజకీయం సంబంధించినటువంటి విషయాలే వస్తాయి. కేవలం ఇది ఒక విచ్ హంట్ అని లేకపోతే ఆయన కావాలి. ఆయన ఈ హింసెల్ఫ్ అడ్మిటెడ్ మార్చ్ 16 ఒక టెలివిజన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్నా ఆయనే చెప్పాడు. అది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నేను ఇంకో చోట ఇంకో స్టేట్మెంట్ ఇంకో కన్ఫ్యూజన్ మీరు పేపర్ యాడ్లో చూస్తే ఫౌండర్ చైర్మన్ అని ఉంటుంది. ఫౌండర్ చైర్మన్ ఒకవేళ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకొత్త చైర్మన్ వస్తారు తప్ప లేదు, ఇంకో కొత్త చైర్మన్ ఎన్నుకోవడానికి ఉండదు. జనరల్ గా అయితే ఇప్పటికే ఆయన ఫౌండర్ చైర్మన్ గానే ఉన్నారు. సో ఇప్పుడు లావాదేవీలు అంతా ఆయన దగ్గర జరుగుతాయి, మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి. పిల్లలు కూడా నిన్న నారాయణ నెల్లూరు నారాయణ పిల్లలు అనుకుంటారు మీకు, వాళ్ళని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మాకు నారాయణ సార్ ఎప్పుడు అట్లా మాస్ కాపీని ప్రోత్సహించరు, మా నారాయణ కాలేజ్ సార్ మాకు స్ట్రిక్ట్ గా చెప్తారు, మా నారాయణ సార్, మా నారాయణ సార్. నారాయణకి సంబంధం లేకపోతే నారాయణ సార్ ఎట్లా చెప్తాడు? ఆయన ఒక ఇంటర్వ్యూలో, అది కూడా ఇది వాళ్ళ మీడియాకి సంబంధించినటువంటి ఆ ఛానల్ ఇంటర్వ్యూలో, ఆయన ఓపెన్ గా వాళ్ళు ఎలా ఇంట్రడ్యూస్ చేశారు ఆయన కూడా అదే చెప్పారు. నేను మొత్తం మీరు 2019 తర్వాత కంప్లీట్ గా మా పిల్లలందరూ మళ్ళీ నన్ను యాక్టివిటీస్ చూడమన్నారు, నేనే కంప్లీట్ గా చూస్తున్నా అని చెప్పి ఆయన ఓపెన్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే కదా. ఇవన్నీ వదిలేసి సరే ఇంకోటి కదా, అసలు ఆయన చేయమన్నా కాదా అనవసరం పక్కన పెడదాం. బట్ అతని మీద ఇదిగో ఎవిడెన్స్ తో ఇదిగో చేయించాడని అభియోగాలు ఉన్నప్పుడు
కార్పొరేట్ విద్యా సంస్థలో ప్రక్షాళన అన్నది ఎక్కడో ఒకసారి స్టార్ట్ కావాలి. ఎప్పుడైంది మనం ఆహ్వానిస్తాం, తప్పకుండా దాన్ని ఆహ్వానిస్తాం. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ జగన్ మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ డిఎస్ రెడ్డి గారు, అలాగే వెంకట రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పెషల్ షో. ఇది ఈ రోజు స్పెషల్ షో.